ఇట్ల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ ఈరోజు కందుల దుర్గేష్ నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నిర్మాణం చేసిన వేలాది ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం చేతకానితనంతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్సీ జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, కేటాయింపులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలి తప్ప డబ్బులు కట్టిన లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. పేదలకు ఇళ్లు కేటాయింపులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జనసేన బీజేపీ సంయుక్త ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టాయి. దీనిలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న ఆయన నివాసంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిరసన దీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డబ్బులు కట్టిన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకుండా వాటిని వెనక్కి తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి ఇల్లు వస్తాయనే ఆశతోనే అప్పులు చేసి ప్రభుత్వానికి డీడీలు కడితే ఇప్పుడు వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలోని రాజమహేంద్రవరంతో సహా అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదల సొంతింటి కాలను నిజం చేయాలనే లక్ష్యంతో ఇల్లు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది గడిచిన రాష్ట్రంలో నిర్మాణం చేసిన ఇళ్లను కేటాయించలేదని విమర్శించారు. వాటిని కేటాయించకుండా లబ్ధిదారులకు స్థలాలు ఇస్తామని మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో అనేక లక్షల ఇళ్లకి సంపూర్ణమైనటువంటి ఆర్థిక సహకారం అందించడం, అందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున కొన్ని ఇళ్ళు నిర్మించడం, అందులో కూడా అవినీతి జరిగిందనేటువంటి మాట ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే జరిగినటువంటి అంశం ఏంటంటే, పేదవాడికి సొంత ఇంటి కలను తీర్చాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గారు చేసిన ప్రయత్నాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండూ కూడా తొంగలోకి తొక్కినాయి అనేటువంటి మాట వినబడతా ఉంది. ఉదాహరణకి మన రాజమండ్రి తీసుకుంటే దాదాపు 4200 ఇళ్ళు నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తే అందులో 3200 ఇళ్ళు నిర్మాణం పూర్తయినాయని, ఇంకొక 1000 ఇళ్ళు విషయంలో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంక ఇల్లు నిర్మించేటువంటి అవకాశం లేదు, డబ్బు కట్టిన వాళ్ళు తిరిగి డబ్బు తీసేసుకోండి, మేము స్థలాలు ఇస్తాం కానీ ఇల్లు కట్టం అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం. పోనీ కట్టినటువంటి 3200 ఇళ్ళని కూడా లబ్ధిదారులకు అందజేశారంటే అది కూడా అందజేయకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది కనుక ఆపుతున్నాం అనేటువంటి మాటతోటి ఇప్పటి వరకు కూడా సంవత్సరం పైబడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిజంగానే అవినీతి జరిగిందనేటువంటి మాట అందరూ ఒప్పుకుంటున్నప్పటికీ కూడా అవినీతిని నిగ్గు తేల్చి లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ఈపాటికే వారికి ఇళ్ళు అందించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పక్కన పెట్టేసి అవినీతి జరిగిందని ఎంతసేపు ఆ మాట చెప్పడం కంటే దాన్ని నిగ్గు తేల్చండి, దాని బాధ్యులైన వారిని శిక్ష పడేలా చేయండి, కానీ లబ్ధిదారులకు మాత్రం ఇళ్ళు అందించండి. ఇది మేము భారతీయ జనతా పార్టీ జనసేనల యొక్క స్లోగన్. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సహాయం చేయడం జరిగింది. పేదవాడికి ఇల్లు కల్పించాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రకమైనటువంటి విధానం అవలంబించడం వల్ల ఎవరైతే డబ్బు కట్టుకుని ఇప్పటికీ కూడా సొంత ఇల్లు లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము ఇవాళ ఈ 2 గంటల దీక్ష చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మేము చెప్పేది ఒకటే, ఆనాడు అవినీతి జరిగిన దాన్ని నిగ్గు తేల్చండి, ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవైతే ఇళ్ళు లబ్ధిదారులకు అందజేయాలో వాటిని అందజేయండి, గతంలో ఇవ్వాల్సిన ఇళ్ళు ఇవ్వండి, ఎవరైతే డబ్బు కట్టారో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వండి, వాళ్ళు ఇళ్ళు వస్తాయనేటువంటి ఆలోచనతో డబ్బు కట్టారు తప్పితే మీరు స్థలాలు ఇస్తారనేటువంటి ఆలోచనతో డబ్బు కట్టలేదు, వారిని అన్యాయం చేయొద్దు అనేటువంటి మాట మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం సంవత్సరం పైబడి అయింది. ఇప్పటికే ఇంతకాలంలో లబ్ధిదారులకు ఇళ్ళు అందించకపోవటం అంటే ఈ ప్రభుత్వం యొక్క చేతకానితనం కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనుకుంటే మాత్రం ఏదైతే ఇళ్ల నిర్మాణం జరిగిందో వాటిని వెంటనే కూడా లబ్ధిదారులకు అందేటువంటి ఏర్పాటు చేయండి. మిగిలిన 1000 ఇళ్ళు ఏదైతే ఇక్కడ ఈ రాజమండ్రి ప్రాంతంలో ఉన్నాయో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష ఇళ్ళు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా లబ్ధిదారులు డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులందరికీ కూడా వెంటనే అందజేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.